అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆయన బ్యాంకులో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటావు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డబ్బులు కావచ్చు, బ్యాంక్ వచ్చినటువంటి డబ్బులు, ఆయన ఒక 600,000 రూపాయలని బ్యాంకు తెలియకుండా మనీని యూజ్ చేయడం జరిగింది, యూజ్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కమిషన్ చేశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో దాని బేస్ మీద మేము కూడా ఒక కేసు చేసి అతను ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, దయచేసి పబ్లిక్, మేము పోలీస్ శాఖ తరఫున ఏంటంటే, ఇటువంటి ఏమైనా యాప్స్ ఉంటే పిల్లలు బెట్టింగ్స్ యాప్ ఆడుతున్నారంటే, అవి ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలలో కూడా, మానసికంగా కూడా మీ కుటుంబాలను నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి దయచేసి పిల్లల్ని యొక్క ప్రవర్తనను మీరు గమనించి వాళ్ళు ఇటువంటి యాప్స్ ఆడకుండా, ఇటువంటి బెట్టింగ్ల యాప్స్, వాటి పేరు కూడా చెప్తాను, కొన్ని మేము ఇంటరాగేషన్లో చెప్పినటువంటి పేర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే మహాదేవ యాప్ అంట, అది పేరు మహాదేవ యాప్, ఒకటి దఫా బెట్, డిఏఎఫ్ఏ దఫా బెట్, ఒకటి ఒనెక్స్ బెట్ అని ఒకటి, తర్వాత రమ్మీ కల్చరు, తర్వాత గల్లీ బెట్, ఇవన్నీ కూడా ఆన్లైన్ యాప్స్. అవి పిల్లలు మీరు ఒకసారి ఫోన్ చూస్తే వాళ్ళ ఫోన్లో మీకు ఈజీగా తెలిసిపోతారు. మా ఇంటరాగేషన్లో అతను చెప్పిన విషయాలు ఏంటంటే, ఒక్కొక్క బాలుకు 5,000, 10,000, తర్వాత ఒక టీం విన్ అవుతుందని, అంటే ప్లెంటీ ఆఫ్ అనమాట, చాలా ఉన్నాయి దాంట్లో. సో ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ని మొదట్లోనే మీరు గమనించగలిగితే మీ కుటుంబానికి మీరు మేలుచిన వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్ యాప్స్ ఉపయోగించి ఇటువంటి వాటిలో బెట్టింగ్ చేయడం అటువంటి చేస్తే ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా కూడా వాళ్ళు దివాలా తీసే అవకాశం ఉంటుంది. మీకు ఇంతకుముందు తెలుసుంటుంది, మన ఒక సిద్దిపేటలో ఒక కలెక్టర్ గారు, గన్మెన్, పిఎస్ఓ ఆఫ్ గన్మెన్, హియాజ్ కమిటెడ్ సూసైడ్ తెలుసు కదా, పిల్లలిద్దరు చేసుకుంటారు. ఇటువంటి నోటీస్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి, నోటీస్ రావడం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ యొక్క మెసేజ్ మీరు కూడా మీడియా ద్వారా మేము ప్రజలు చెప్పేది ఏంటంటే, దయచేసి ఇటువంటి వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి పిల్లల యొక్క ప్రవర్తనని మీరు ముందర కలిసి కడితే వాళ్ళు నచ్చిన వాళ్ళం అయితే మనం. థ్యాంక్ యూ. తర్వాత గిరీషు, అతను వయసు వచ్చేసి 30 ఇయర్స్, ఏబిజీబి నాగార్జున సాగర్లో అతను ఫీల్డ్ ఆఫీసర్ పనిచేసేవాడు. 2023లో తన మీద కేసు అయింది. సో బ్యాంక్ వాళ్ళు అతని మొత్తం అంతా రిపోర్ట్ తయారు చేసేసి ఆ రిపోర్ట్ ద్వారా అతని జీవన తప్పని జరిగింది. తర్వాత క్రిమినల్ కేసులు, క్రిమినల్ కేసు కూడా కట్టేసేసి ఈరోజు మేము అతన్ని మేము రిమాండ్ తరలిస్తున్నాం. అతను వ్యక్తిగతంగా 600,000 రూపాయలు వచ్చేసి బ్యాంక్ ద్వారా చేసుకున్నాడని తెలిసింది. తర్వాత వ్యక్తిగతంగా 40 లాక్స్ రూపీస్ దాకా అతను ఈ యొక్క యాప్ల ద్వారా పొగొట్టుకుని అప్పుల పాలు అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. 40 లాక్స్ రూపీస్ అమౌంట్ తన ఆస్తులు కూడా అనుకున్నాడు. బ్యాంకు ఖాతాలో జమ ఎంత తీశారు సార్? 6 లక్షలు. ఏబిజీ బ్యాంక్ అంటే అతను పనిచేసినటువంటి బ్యాంకులు 6 లక్షలు, అవి కాకుండా సొంత డబ్బులు, అదే సొంత డబ్బులు 40 లాక్స్ దాకా ఈ లాస్ట్ యాప్లలో తీశారు సార్. ఈ యాప్లో వచ్చేసి బెట్టింగ్ ద్వారా లాస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.